దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా పాలించే పార్టీ కాంగ్రెస్ తప్ప మరొకటి లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో జెడ్పీటీసీ, మాజీ జెడ్పీటీసీ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సహా సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధించారని గుర్తు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉందన్నారు. ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతో మాట్లాడి తొలగింపు చేస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ అసమర్థత వల్లే 9వ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు పొన్నం.